ఇలాంటి ఒక రిస్క్ ఏ విధంగా యాక్సెప్ట్ అంటే ఐ డోంట్ నో అండి అంటే మేబీ పాండమిక్ తర్వాత ఆడియన్స్ వ్యూయింగ్ మారిపోయిందండి అని అండి నాకు అనిపించిందండి నాకు అండ్ అవుట్ ఉంది కదా అని ఫైట్ పెట్టకూడదు సార్ అట్లా చేస్తే ఇప్పుడు జనాలు ఎవరు చూస్తలేరు నీడ్ లేకుండా స్క్రిప్ట్లో ఏది ఉండకూడదని నేను బిలీవ్ చేసి చేసింది అది యాక్చువల్గా అది పెద్ద గ్రేట్నెస్ నా ఫూలిష్నెస్ ఏదైనా అయ్యి ఉండొచ్చు కానీ దాన్ని యాక్సెప్ట్ చేసినందుకు మనోడిది మాత్రం ఖచ్చితంగా గ్రేట్నెస్ అది ఫైట్ పెట్టకూడదు అని అంటే వాళ్ళిద్దరు కలవలేదు కదండి ఇప్పుడు యాక్చువల్గా ఈయన కాంబినేషన్ రవిశంకర్ కాంబినేషన్ చాలా వర్క్ అయిందని చెప్పేసి అంటున్నారు కానీ వాళ్ళిద్దరు కలిసి షూట్ చేసింది ఒకరోజే సినిమాలో క్లైమాక్స్లో మాత్రం వాళ్ళిద్దరు కలుస్తారు మిగతా మిగతా అంతా సపరేట్ సపరేట్గా ఉంటారు బికాస్ దే బోత్ ఆర్ వెరీ వెరీ గుడ్ యాక్టర్స్ నాకు ఆ సీక్వెన్సెస్ అట్లా అవుట్ అయినాయి సో థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ దేమ్ అంతే అండి సెకండ్ కదండి అదే అండి పర్సెప్షన్ ఇప్పుడు మీరు ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి ఒక టైప్ ఆఫ్ సినిమా చూస్తూ ఉన్నాము అప్పుడు మేకింగ్ వేర్ ఇప్పుడు మేకింగ్ వేర్ ఇప్పుడు పోస్టర్ అప్పుడు వేసిన దానికి అలా ఉంటే భారీ ఫైట్ ఉంటుంది ఇప్పుడు ఆ ఫైట్ వేరేలాగా మాటల ద్వారా ఆర్ ఎత్తుగడలు ఫైనల్లీ ఎలా దొరికి ఉంది సో మేము అదే చెప్తూ వచ్చాం కదా మేము మనకి తెలిసిన కాదని ఇప్పుడు జనరేషన్కి కరెక్ట్గా ఇప్పుడు స్క్రీన్ ప్లేకి ఎలా చేయాలో అలా చేసాము అని సో మీకు అందుకే ఓల్డ్ స్కూల్ థింగ్స్ ఓల్డ్ స్కూల్ ఎమోషన్స్ అవి కనిపిస్తాయి అట్ ద సేమ్ టైమ్ మేకింగ్ చాలా న్యూ ఏజ్ ఉంటుంది అదే మేము అటెంప్ట్ చేసింది ఓకే వన్ మోర్ క్వశ్చన్ టు ప్రశాంత్ గారు అంటే సెకండ్ ఆఫ్ మొత్తంలో జాక్ గార్ కార్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇట్స్ ఓల్డ్ కార్ ఆఫ్ ప్రభాస్ గారు అని చాలా ప్రమోషన్స్లో కూడా చెప్పడం జరిగింది అంటే యూవి కాన్సెప్ట్స్లో ఖాళీగా ఉందన్న కార్ని తీసుకురావడం వాట్ వాట్స్ ద బ్యాక్ స్టోరీ ఆఫ్ దట్ ఖాళీగా ఉందని కాదు సార్ అది ప్రభాస్ గారితో నేను సాహో చేసినప్పుడు కూడా యూజ్ యూజింగ్ దట్ కార్ నాకు ఎందుకో అది అట్లా మైండ్లో ఉండిపోయింది అనుకుంటా సో చేసినప్పుడు ఆ జాగోర్ అయినా రాసుకున్నా లక్కీగా అదే కారు నా స్పాట్ కొస్తుందని మాత్రం అది అనుకోలేదు మేబీ ఇంటర్నెట్గా పార్టీనట్టు అనిపించింది నాకు ఈ సినిమాలో సో యా కార్ సంగతి నా బ్యాగ్ సంగతి ఏంటండి బ్యాగ్ ఏం అయిపోయింది ఎనీవేస్ బ్యాగ్ వాళ్ళు వాళ్ళు తీసుకుంటారు యాక్చువల్గా ఓహో అది ఓకే వాళ్ళు తీసుకొని వాళ్ళు కార్లో పెట్టుకుంటారు వాళ్ళు వదిలేస్తారు కదా